Hello Chilpils, welcome back to my channel Chilpils Samira. Varanasi to be continued vlog today. Street shopping and Banaras silk saris and food, many more explores with me. Let's get started. Hey guys, so ee vlog start avutundi Banaras matka chai tho. అండ్ ఇక్కడ ఫేమస్ వచ్చేసి మట్కా చాయ్. అండ్ ఎస్టర్డే నా వ్లాగ్ ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి. సోలో గర్ల్ వారణాసి ట్రిప్ చాలా బాగుంటుంది, మీరు అందరు ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నాకు ఏం దొరకలేదు 8:00, సో అందుకే నేను ఆ భయ్యాన్ని అడిగితే నాకు మ్యాగీ రెడీ చేశారు. మ్యాగీ మనందరికీ ఇష్టమే కదా, సో మ్యాగీ తినేసి ఆ తర్వాత బోట్ రైడ్ చేసి రెస్ట్ తీసుకున్నా. ఈవినింగ్ ఇప్పుడు ఇలా బయటకు వచ్చేసాను, రెడీ అయిపోయి రిక్షా తీసుకున్నా. సో రిక్షాలో నా సవారీ స్టార్ట్ అయిపోయిందనమాట. ఎక్కడిక్కడికి అనుకుంటున్నారా, వారణాసిలో ఫేమస్ ఫుడ్స్ కొన్ని స్పాట్స్ దొరికాయి, ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. అందులో ఒక 3-4 స్పాట్స్ నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వన్ వచ్చేసి కాశీ చాట్ బండర్. కాశీ చాట్ బండర్ చాలా ఫేమస్, చాలా ఓల్డ్. నేను అక్కడికే ఫస్ట్ వెళ్తున్నాను. ఇలా రిక్షాలో నా జర్నీ కాశీ చాట్ బండర్కి స్టార్ట్ అయింది. భయ్య పాపం చాలా కష్టపడుతున్నారు, మనం కొంచెం హెవీ పర్సనాలిటీ కదా. సో ఫైనల్లీ కాశీ చాట్ బండర్ రీచ్ అయిపోయాను. ఇక్కడ చాలా ఉన్నాయి. ఆఫ్టర్నూన్ నేను 1-2కి వెళ్ళాను, సో చాలా హంగ్రీ కూడా ఉండే అండ్ చాలా రష్ ఉంది. టమాటర్ చాట్ ఇది చాలా ఫేమస్ ఇక్కడ, ఇంకా పాలక్ చాట్ కూడా, బట్ నేను తినలేకపోయాను. ఒక్క టమాటర్ చాట్ ఆర్డర్ చేశాను. అండ్ గైస్ ట్రస్ట్ మీ, రియలీ ఎంత యమ్ ఉందంటే ఇది యమ్మి అంటే యమ్మి. ఇది తినేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రిక్షా తీసుకొని, అంటే అవన్నీ పక్క పక్కన ఉండవు కదా, ఘాట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో ఉంది. సో తర్వాత నేను వచ్చేసాను బ్లూ లస్సీ షాప్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ ఓల్డ్ షాప్. వీళ్ళకి ఇంకే బ్రాంచెస్ లేవంట, ఇది ఒక్కటే. సో ఇక్కడ కూడా వచ్చేసాను వీళ్ళ ఫేమస్ లస్సీ, బ్లూ లస్సీ షాప్కి వచ్చేసాను. బ్లూ లస్సీ షాప్లో నేను స్పెషల్ డ్రై ఫ్రూట్ లస్సీ ఆర్డర్ చేశాను. అండ్ ఇది కూడా అమేజింగ్ ఉంది, దీంతో నా టమ్మీ అయితే ఫుల్ అయిపోయింది. నా వల్ల కాలేదు, బట్ ఎక్స్పెన్సివ్, అందుకే ట్రై చేశాను మొత్తం తినడానికి. చాలా అంటే చాలా బాగుంది. చాలా చిన్న షాప్ బట్ వెరీ అథెంటిక్, ఆర్గానిక్, చాలా ఓల్డ్. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నేను వచ్చేసాను కుబేరా పాన్ భండార్. బనారస్ వచ్చి పాన్ తినకపోతే ఎలా అన్నారు నన్ను. సో ఎలాగైనా టేస్ట్ చేసి వెళ్ళాలి అని చెప్పేసి ఆ భయ్య దగ్గరికి వెళ్ళి ఏది బాగుంటుందో చెప్పండి అని చెప్పి అడిగి మరి ఇలా ఒక నేను పాన్, స్వీట్ పాన్ ఇష్టం నాకు, ఇది ఫేమస్, ఇది ట్రై చేయండి అని చెప్పారు. అదే తీసుకున్నాను. చూడండి మొత్తం ఎలా రాసేసుకొని తింటున్నాను. అండ్ లోకల్స్ చెప్తున్నారు దీన్ని ఎలా తిని ఎలా ఎంజాయ్ చేయాలో, ఎక్కువ చూ చేసి నమిలి నమిలి తినండి, స్లోగా అప్పుడే ఎంజాయ్ చేస్తారని. సో అది కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసాను స్ట్రీట్ షాపింగ్కి. అండ్ స్ట్రీట్ షాపింగ్ వచ్చేసి ఓకే ఓకే ఉంది, చాలా ఎక్స్పెన్సివ్ చెప్తారు. మీరు బాగా బాగేం చేయాలి, లేదంటే అంతేనండి, జేబులు ఖాళీ, పాకెట్స్ ఖాళీ, ఏం తెలియ వెళ్ళిపోతాము. ఇలా మధ్య మధ్యలో ఫన్ చేస్తున్నాను కూడా, ఎంజాయ్ చేస్తున్నాను. ఇలా కొన్ని రుద్రాక్షలు తీసుకున్నాను. అండ్ ఇంకా అలాగే కొంతమంది ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కొంచెం రక్ష, అండ్ రక్ష అంటే ఇదే, ఇవి కాశీదారం అవి అంటారు కదా, ఇలా కాశీదారము కొన్ని బ్రేస్లెట్స్ తీసుకొని స్ట్రీట్ షాపింగ్ అయిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి మన ఫేమస్ బనారస్ సిల్క్ శారీస్. ఇక్కడ కూడా చాలా చీటింగ్ జరుగుతుంది, మీరు బిలీవ్ చేయరు. శారీ 10,000 చెప్పి నాకు 3,000కి ఇచ్చారు గాయ్స్. సో బీ కేర్ఫుల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు బై దిస్, బికాస్ డెఫినెట్గా బనారస్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మినిమం అనమాట గుర్తుగానే తీసుకోవాలి. సో నాకు ఈ రెడ్ శారీ చాలా బాగా నచ్చింది, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఉంది, తీసుకోలేదు. బట్ యా, డెఫినెట్గా ఒక శారీ అయితే తీసుకున్నాను. ఏది తీసుకున్నానో చెప్పండి. మనకి 1,000 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ గెస్ చేసి చెప్పిన వాళ్ళకి నేను ఇది గివ్ అవేగా ఇస్తాను. అండ్ ఇవి వచ్చేసి బనారస్ స్కార్ఫ్స్ అండి, చాలా ప్యూర్ అండ్ జెన్యున్ ఉన్నాయి, బట్ అన్ని షాప్స్లో కాదు, కొన్ని షాప్స్లోనే. సో యూ హ్యావ్ టు చూస్ అండ్ పర్టిక్యులర్లీ బార్గెన్ సెలెక్ట్ అండ్ దెన్ ఓన్లీ. This is how I explored andi. Shopping was amazing. Then later I went, night aipoyindi, next day flight undi. Night dinner cheyadaniki vachesanu Varanasi Diljit Cafe. Enta friendly and vila art kani infrastructure chaala baagundi. Nen special thali order chesi tinnanu, chaala tired aipoyanu, complete hectic day. So
ఇంక ఈ 2 డేస్ ఇలా నా వారణాసి ఫేమస్ ఫుడ్స్తో షాపింగ్స్తో అండ్ గంగారతి అంతా చాలా బాగా జరిగింది. ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ గైస్. ఐ హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. ఇఫ్ యూ గైస్ లైక్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు లీవ్ లైఫ్ ఫుల్లెస్ట్. So this is how Varanasi trip was, and thank you for watching. Don't forget to subscribe, hit the bell icon button. See you soon.